హై వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ఇప్పుడు దేశం మొత్తం కరోనా మహమ్మారి పంజా విప్పింది. ఇక దీంతో దగ్గర దగ్గర ఏప్రిల్ 15 వరకు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ లాక్డౌన్ వేళ ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఏదో విధంగా సహాయం చేయాలని టాలీవుడ్ నడుం బిగించింది. ఇప్పటికీ ఎంతోమంది స్టార్ హీరోలు కరోనా బాధితులకు కోట్లలో విరాళం ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ గారు 4 కోట్లు, అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2 కోట్లు, ఇలా ఎంతోమంది హీరోలు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు హెల్ప్ చేశారు. అయితే కేవలం కరోనా మాత్రమే కాకుండా సినీ కార్మికులకు కూడా అటు మహేష్ బాబు గారు 25 లక్షలతో పాటు నాగార్జున అండ్ వెంకటేష్ గారు ఫ్యామిలీ 1 కోటి రూపాయలు ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హీరో నారా పిలుపునిచ్చారు. ఆ పోరాటంలో తనువంతుగా 30 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు 10 లక్షలు, ప్రధానమంత్రి సహాయ నిధికి 10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన లాక్డౌన్ అందరూ తప్పకుండా పాటించాలని ప్రజలు ఆయన కోరారు. మనం పాటించే స్వీయ నియంత్రణే మనకు శ్రీరామ రక్ష అన్నారు. అందరం సమిష్టిగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమికొడదామని పిలుపునిచ్చారు. మరోవైపు ఈ లాక్డౌన్ కాలంలో సినీ కార్మికులకు ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి గారు సారథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఛారిటీకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20 లక్షల సహాయాన్ని ప్రకటించారు. ఇప్పటికే ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రుల సహాయ నిధులకు మొత్తం 1.25 కోటి విరాళం ఇచ్చారు. ఇప్పుడు సీసీసీకి మరో 20 లక్షలు అందజేశారు. దీంతో ఆయన విరాళం మొత్తం 1.45 కోటి చేరింది. ఇదిలా ఉంటే పేద సినీ కళాకారులకు కార్మికులకు ఆదుకోవటంలో యువ కథానాయకుడు సందీప్ కిషన్ భాగస్వాములయ్యారు. కరోనా క్రైసిస్ ఛారిటీకి తన వంతు సాయంగా సందీప్ 3 లక్షల విరాళం ప్రకటించారు. దీంతో పాటు వివాహ భోజనము రెస్టారెంట్లో పనిచేస్తున్న 500కు పైగా ఉద్యోగుల బాగోగులను సైతం ఆయన చూసుకుంటున్నారు. మరో హీరో సుశాంత్ కరోనా క్రైసిస్ ఛారిటీకి 2 లక్షల విరాళం ప్రకటించారు. అలానే షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేతలు సాహు గారుపాటి, హరీష్ పెద్ది సీసీసీకి 5 లక్షల విరాళం ప్రకటించారు. ఇక వెనుల కిషోర్ 2 లక్షలు, సంపూర్ణేష్ బాబు 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక అలానే న్యాచురల్ స్టార్ నాని కూడా 30 లక్షలు విరాళం ప్రకటించారు. ఇక వీళ్ళందరినీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కృతజ్ఞతలు తెలియజేసి వీళ్ళు చేసిన ఈ మంచి పనిని అభినందిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి ఇలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే ఖచ్చితంగా TV24 స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.